గాజువాకలో గల శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ షోరూం అధినేత తిరిమిరెడ్డి వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అమ్మా బ్లడ్ బ్యాంక్ అధినేత కిరణ్ మరియు ఉరుకూటి చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి యూత్ ముందుకు వచ్చారు. 150 మందికి పైగా వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. సుమారు 202 యూనిట్ల బ్లడ్ను కలెక్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 74వ వార్డు కార్పొరేటర్ మరియు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి మరియు గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, గాజువాక సబ్ ఇన్స్పెక్టర్ కొల్లి సతీష్, రాష్ట్ర వైసీపీ మహిళా కార్యదర్శి గంగులూరి రోజారాణి, 74వ వార్డు సచివాలయం కన్వీనర్ ఉమ్మి ఈశ్వరి పాల్గొని కేకును కట్ చేయించి డోనర్స్కి సర్టిఫికెట్స్ని అందించి వారిని ప్రేమపూర్వకంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి వంశీరెడ్డి మాట్లాడుతూ, వెంకటేష్ కోసం ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇవ్వటం మామూలు విషయం కాదు, ఎంతోమందికి సాధ్యం కానిది. ఈరోజు ఇంత చిన్న వయసులో ఉండి రక్తం విలువ తెలిసి తన పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టడం ఎంతైనా అభినందనీయమని వెంకటేష్ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాజువాక సబ్ ఇన్స్పెక్టర్ కొల్లి సతీష్, వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి రోజారాణి, అమ్మా బ్లడ్ బ్యాంక్ అధినేత కిరణ్ కూడా మాట్లాడి కేకును కట్ చేసి తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాన్ ప్రసాద్, మోహన్, గణేష్, జోగినాయుడు, బాలాజీ, సాయి, రాజేష్, ప్రసాద్, చంద్రమహేష్, ఉమా నాయుడు ఇంకా యువత అనేక మంది పాల్గొన్నారు. జస్ట్ కిరణ్ గారు మరి ఎన్నో బ్లడ్ బ్యాంకులు ఆయన క్యాంపుని వాళ్ళని కండక్ట్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా మరి ఏదైతే లక్ష్మీ ఫర్నిచర్స్ మరి ఆయన యొక్క ప్రొపరేటర్ గారు అందరం కూడా ఆయన యొక్క జన్మదినానికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరం కూడా పుట్టినరోజు అంటే ఘనంగానే చేసుకుంటాం. మనకున్న స్థాయిలో మనం సంతోషంగా స్నేహితులతో సన్నిహితులతో కుటుంబ సభ్యులతో మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. అలా కాకుండా ఆయన రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేసి మరి ఏదైతే గతంలో మనం ఎప్పుడు అనుకుంటాం ఒక మనిషి ప్రాణం కాపాడాలి అంటే ఖచ్చితంగా రక్తం చాలా అవసరం. అందులో ఇప్పుడు చాలా స్కేర్సిటీ ఉంది, అన్ని గ్రూప్స్ మనకు దొరకవు, అలాంటి కొన్ని రేర్ గ్రూప్ డోనర్స్ కూడా వస్తున్నారు. అందుకని మనం అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఆయనకి మా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఖచ్చితంగా ఆయన ఎవరైతే ఆహ్వానించారో ఖచ్చితంగా అందరూ ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మరి వ్యక్తి గురించి కూడా మనకి మా ప్రసాద్ జాన్ కానీ లేకపోతే చైతన్య కానీ అలాగే మా కిరణ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే యూత్ అనేటప్పుడు ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరు పిలిచినా సరే ఒక 50 మంది స్పందించే దాంట్లో ఉండేటప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కలిస్తే 200 మంది ఈజీగా వస్తారు. బ్లడ్ క్యాంప్ కూడా విజయవంతం అవుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామి చేసినందుకు వెంకటేష్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మరి ఖచ్చితంగా మీకు తెలుసు మరి రోజారాయణ గారు, ఉమేశ్వరి గారు వచ్చారంటే సహజంగా అన్ని కార్యక్రమాలకు రారు. వాళ్ళు వచ్చారంటే ఎంతో ముఖ్యమైతేనే సమాజంలో వాళ్ళకి కూడా ఒక మంచి పేరు ఉంటేనే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. మరి వాళ్ళు కూడా ఎందరో భాగస్వామి అయినందుకు కుటుంబ సభ్యులందరూ ఒక చోటకు వచ్చి ఆయన జన్మదినాన్ని ఇంకా వైభవంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. న్యూస్ కేవాలి మీరు వచ్చాను కదా రెడీ సార్ రెడీ స్మైల్ హ్యాపీ బర్త్డే టు యు Happy birthday to you.
రమేష్ జోకుడు కాబట్టి మరి వారి స్నేహితులు అందరు సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం, తద్వారా ఈ యొక్క ఎవరికైతే బ్లడ్ అవసరం ఉంటుందో సకాలంలోనూ నేను మనం చూస్తున్న రోజుకి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, అదే కాకుండా పేషెంట్స్ కానీ డెలివరీ అవుతున్నటువంటి లేడీస్ కానీ వీళ్ళందరికీ కూడా బ్లడ్ అవసరం ఎంతనే ఉంటుంది. అటువంటి సందర్భంలో బ్లడ్ దొరకక కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటివి జరగకుండా ఇప్పుడు కూడా ఆ బ్లడ్ అనేది ఇప్పుడు 2% ఈ యొక్క బ్లడ్ క్యాంప్స్లో ఉంటే తద్వారా మరి ఎవరికైతే ఆ యొక్క సమయాల్లో అవసరం ఉంటుందో ఆ బ్లడ్ డొనేట్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి బ్లడ్ ఎప్పుడు కూడా అనుకుంటాం బ్లడ్ ఇవ్వడం ద్వారా మనం నీరసం అయిపోతాం, అది ఏం ఉండదు. బ్లడ్ ఇవ్వడం తర్వాత నూతిలో నీరు ఎలాగ ఊరుతుందో ఆ విధంగా అది ఆ నీరు ఊరినట్టుగా ఈ బ్లడ్ అనేది మన బాడీలో మళ్ళీ అది ఆ విధంగా ఎప్పుడు పెరుగుతుందో తప్ప ఎప్పుడు కరగదు. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఎనర్జీ బట్టి ఎటువంటి ఇల్నెస్ సిక్నెస్ లేనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం మేరకు బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా వాళ్ళు ఒక జీవితాన్ని ఒక లైఫ్ని కాపాడేటటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి జీవితంతా కూడా మంచి ఉత్సాహంగా ఇటువంటి క్యాంప్స్లో పాల్గొనాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ వెంకటేష్ గారికి ఉండాలని మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుండాలని తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా ఇంత భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళ స్నేహితులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకుని బ్లడ్ని ఇతరులకు అందించాలనే ఉద్దేశంతో ప్రాణ విలువ యొక్క విలువను తెలియజేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తూ బర్త్డే సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేసిన వెంకటేష్కి నా శుభాభినందనలు, మరియు అమ్మ బ్లడ్ బ్యాంక్ అధినేత కిరణ్ గారికి మరియు మన చైతన్యకి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి మన రోజారాణి గారికి ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి యువతను ప్రోత్సహిస్తూ బర్త్డే అంటే ఎంజాయ్మెంటే కాదు ఇలా నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం నిర్వహించి బ్లడ్ని కలెక్ట్ చేస్తున్న అందరికీ టీం సభ్యులందరికీ శుభానందలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాతగాజు ఒక సెంటర్లో లక్ష్మీ ఫర్నిచర్ అయినటువంటి అధినేత మన వెంకటేశ్వరు జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు బర్త్డే అంటే పిల్లలు ఎక్కడొక్కడ బీచ్లు అంట లేకపోతే హోటల్ అంట ధామ్ ధూమ్ చేసుకొని చూసే యూత్ని చూసాం. కానీ ఈరోజు గాజువాకలో జరుగుతున్న తన బర్త్డేకి ఇంతమంది యూత్ ఇక్కడికి వచ్చి స్వచ్ఛంతంగా వచ్చి ఒక రక్తం ఇవ్వడం అనేది చాలా గ్రేటు. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ అనేది అమ్మ బ్లడ్ గ్రూప్ అనేది కిరణ్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఏదైనా సరే మనం ఒక పని చేసామంటే 10 మంది అబ్బాయిలకి స్ఫూర్తిగా ఉండాలి. ఈరోజు చూస్తూ ఉంటే మన వెంకీ చేసిన పనులు చాలా మంచి పనులు, రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గాజువాక పోలీస్ సతీష్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క అబ్బాయికి కూడా ఒక ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇది మా అన్న బర్త్డే మాది బాధ్యత అంటూ చేసిన ప్రతి ఒక్క యూత్కి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అలాగే మీరు ఒక 10 మందికి స్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు మంచి మంచి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే భగవంతుడి ఆశీర్వాదాలు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉండి అందరి ఆశీర్వాదాలతో ఇంకా అధినేత కాదు ఇలాంటి బ్రాంచ్లు బోర్డు ఓపెన్ చేసి మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నమస్కారం. గాజువాకలో శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ ఏర్పాటు చేసి సుమారు 1 సంవత్సరం దగ్గర అవుతుంది. శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ వర్క్స్ స్థాపించి 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలు ఎక్కడైనా సరే యూత్తో కానీ ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ జరుపుకోవడం చాలాసార్లు జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం నాతో ఉన్న తోటి స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ నా స్నేహితులు కానీ అందరూ కానీ ఏమన్నారంటే
సొసైటీకి ఉపయోగపడే పని ఏదైనా చేయాలని చెప్పేసి నా వర్క్ తీసుకొస్తే నాకు ఎప్పటి నుంచి ఆలోచన ఉండడం వల్ల రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అమ్మ బ్లడ్ బ్యాంక్ అయినటువంటి కిరణ్ గారు ప్రోత్సాహంతో, అలాగే గాజువాక లాండ్ ఆర్డర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్ గారి ప్రోత్సాహంతో, అలాగే చైతన్య గారు, అలాగే ఉన్న మా మిత్రులు మన స్నేహితులు అందరూ ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేను పిలిచిన వెంటనే వచ్చిన నా స్నేహితులకి, నా తోటి శ్రేయబ్లాసులకి అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. పిల్లగానే వచ్చి రక్తదానం చేయడం అనేది మాటలు కాదు. రక్తదానం అంటే ఈరోజు రేపు చాలామందికి తెలియక చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అలా జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరం నా పుట్టినరోజు సందర్భంగా పెట్టడం జరిగింది. ఇలాంటి రక్తదానాలు ఎన్నో చేయాలని నేనే కాకుండా నన్ను చూసి నలుగురు ఐదుగురు చూసి దీన్ని ప్రోత్సహించి దీన్ని ముందుకు తీసుకెళ్తూ యువతకి అలాగే కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే ఆపదంటే ముందుకు వచ్చి ఆదుకోవాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను. అలాగే శ్రీ లక్ష్మీ పండిచ్చారు అయినటువంటి నా సంస్థకి వచ్చిన కస్టమర్ దేవులకు, అలాగే నా స్నేహితులకు, నా మిత్రులకు అందరు కూడా ఇదే నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు భద్రత సందర్భంగా ఇంత మంచిది పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కార్యక్రమానికి యాక్చువల్గా ఏమైందంటే అమ్మ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కొరత ఉంది. ఈరోజు హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్ అయితేనేమి, ఆర్కే హాస్పిటల్ క్యాన్సర్ పేషెంట్ అయితేనేమి, సుజాత హాస్పిటల్, మన పక్క పద్మజ హాస్పిటల్ పేషెంట్లు అయితేనేమి, చాలామంది బ్లడ్ కొరతలో చాలా విరివిగా బాధపడుతూ ఉన్నారు. అనకాపల్లి గగనపూడి గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్స్ కూడా వాళ్ళందరికీ సమయానికి రక్తం అందించే సమయ ప్రయత్నంలో మేము పడుతున్న కష్టాలు ఆయన చూసి నా జన్మదిన సందర్బంగా ఈ కార్యక్రమం చేస్తానంటే చాలా ఓపెన్ హార్ట్గా ముందుకు వచ్చారు. సో దానికి ఉరుకుడు చైతన్య గారు చాలా హెల్ప్ చేసి దానికి ప్రోత్సాహం అందించారు. సో ఈ కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహించిన అంటే పీజీ వెంకటేష్ గారికి, ఉరుకుడు చైతన్య గారికి, అంటే సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా అందించుకొని గాజువాక యువత ముందుకు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, అందులో మాకు పాలు పంచుకునే అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను.